క్యా బాత్ హై, నేను మూర్ఖున్నా లేకపోతే ఆ చూపించేవాడు మూర్ఖుడు ఏదో ఒకటి అయి ఉంటుంది. ఏదైనా ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్ ఆర్ హీఈస్ ఏ డంబ్ గాయ్. ఏమిటండి కుండలోంచి అలా డబ్బులు పడుతూ ఉన్నాం, అదే అదే ఈశ్వర కృప అంటే అలా ఉంటుందా? ఏం చేసుకుంటారు కుండలోంచి ఇన్ని డబ్బులు పడ్డాయనుకోండి, ఏం చేస్తారు? అవన్నీ దాచుకోలేక అనాహింస పడాలి. ఎనీవే, వాం యథాదర్శితం విశ్వరూపం పర్యుపాసతే ధ్యాయంతి. సో శంకరులు భక్తికి ఆ విధమైనటువంటి నిరూపణాన్ని చేస్తున్నారు. అంటే ఏమిటి భక్తి అంటే? ఆ ఈశ్వరుణ్ణి విశ్వరూపుడుగా ధ్యానం చేస్తారు. ఇక్కడ విశ్వరూపోపాసన సగుణం, సాకారం కాదు సగుణం. సో ఆ విధంగా ఆ ధ్యానం ఎవరైతే చేస్తారో, ధ్యానము అంటే అలా మెడిటేషన్ చేస్తారనే ఒక అర్థము, లేదా ఆ ఈశ్వరుణ్ణి సర్వకాలమున ఎందు అలా భావన చేస్తూ ఉంటారు, ఈశ్వర భావన. సో చిత్తము ఈశ్వర భావనతో నిండి ఉంటుంది. సూర్యుణ్ణి చూస్తే ఈశ్వరుని యొక్క ఈశ్వరాకారం అయిపోతుంది చిత్తము, చంద్రుణ్ణి చూస్తే ఈశ్వరాకారం అయిపోతుంది. శ్రీరామకృష్ణుల వారు తల్లితో కలిసి నడిచి వెళ్తున్నారు చిన్న వయస్సులో. నన్ను ఎవరో అడిగారు, మీరు రామకృష్ణ మిషన్ నుంచి వచ్చారని అడిగారు, ఎక్కడ యుఎస్లో. అయితే నిన్నాను ఓ రకంగా అదేనండి, అదే కరెక్ట్ అని చెప్పాను. ఎందుకంటే నేను కాకినాడలో రామకృష్ణ మిషన్లో పాఠం చెప్తూ ఉంటాయి కాబట్టి. అది నేను అడిగాను, మీరు ఆపరేషన్ ఎందుకు అడిగారు? ఏమన్నా మీ ఉపన్యాసం వింటే ఏదో రామకృష్ణ మిషన్ నుంచి వచ్చినట్టుగా అనిపించింది మాకు అన్నారు. నిజంగా శ్రీరామకృష్ణుల వారు తల్లిగారితో కలిసి నడిచి వెళ్తున్నారు. ఆమె ఊరికే మాట వరుసకి పైకి చూసింది రాత్రిపూట పూర్ణచంద్రుడు. ఆవిడ ఆ పూర్ణచంద్రుని యొక్క సౌందర్యానికి ముగ్ధురాలై కొడుకుతోటి, ఇతను 10 ఏళ్ళ కుర్రాడు, నాన్న చూడరా చంద్రుడు ఎంత బాగున్నాడు అని అంది ఆవిడ మాట వరుసకి. అంటే ఆయన చంద్రుడి కేసు చూసి ఆయన సమాధిలోకి వెళ్ళిపోయాడు. సమాధి ఆవిడ ఎత్తుకు తీసుకొచ్చింది ఇంటికి. కళ్ళంబట నీళ్ళు వచ్చేస్తూ ఆ భక్తి ఆవేశం. అంటే చంద్రుణ్ణి చూస్తే ఆ ఈశ్వరుని యొక్క విభూతి ఆయనకు అనుభవానికి వచ్చింది. సూర్యుణ్ణి చూస్తూ ఉజ్జంతమస్తం ఎంతమాదిత్యమభిధ్యాయన్ పూర్వం బ్రాహ్మణో విద్వాన్ సకలం భద్రమశ్నుతే అసావాదిత్యో బ్రహ్మేతి. అది అందుకోసం అంత పొడుగు చెప్పారు. అసావాదిత్యో బ్రహ్మేతి, ఆదిత్యుడు బ్రహ్మ. ఆ రకంగా వాయువు బ్రహ్మ, పర్జన్యుడు ఈశ్వరుడు, సో పృథివీ ఈశ్వరుడు. సో మనం విశ్వరూప అని అన్నారు కాబట్టి ఆయన విశ్వరూపంలో కూడా ఆ మాట వస్తుంది. ఎలాగంటే అగ్ని యమ వరుణ అగ్ని అని అలాగే వాయుర్యమోగ్నిర్వరుణ అంటే ఒక శ్లోకం ఉంటుంది ఆ విశ్వరూపంలో. నీవే వాయువు, నీవే వరుణుడవు, నీవే అగ్నివి అని ఈ విధంగా జగత్తును పంచభూతములుగా దర్శించుట, పంచభూతములను ఈశ్వరుడు యొక్క విభూతులుగా దర్శించుట. 2 స్టెప్స్. జగత్తు పంచభూతాలు, జగత్ అంటే పంచభూతాలు, ఆ పంచభూతాలు కూడా ఈశ్వరుని యొక్క విభూతులు. లేదా సకల ప్రాణుల హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా ఈశ్వరుడే గలడు అని ఆ విధంగా ఎవరైతే ధ్యానం చేస్తారో, ఇది భక్తి యొక్క రూపాన్ని విస్తృతంగా ఒక భాగంలో చెప్పాం. ఇది గొప్పయా లేక జ్ఞానము గొప్పయా అని అనిపిస్తుంది అలా ప్రశ్న. ప్రశ్న అది కాదు, ప్రశ్న ఏమిటంటే ఇటువంటి భక్తి, భక్తి అంటే ఇదే భక్తి, ఈ భక్తి నాకు సుగమమా లేక 2వ శ్లోక భాగంలో చెప్పబోయే జ్ఞానము, వివేక జ్ఞానము, ఆత్మజ్ఞాన నిష్ట, అది నాకు సుగమమా అని ప్రశ్న. ప్రశ్న ఇది గొప్ప అది గొప్ప అని కాదు ప్రశ్న. ప్రశ్న ఏమిటంటే ఇటువంటి భక్తి, ఈ భక్తిలో గృహస్థుడు కూడా చేయొచ్చు ఈ భక్తిని, ఆశ్రమ సంబంధమేం లేదు దీనికి. గవర్నమెంట్ ఉద్యోగంలో ప్యూర్ ఉద్యోగం చేసేవాడు చేయొచ్చు, ఆఫీసు ఉద్యోగం చేసేవాడు చేయొచ్చు, దీనికి అందరూ అధికారులే. ముఖ్యంగా దేహాభిమానము గలవారికి ఈ రకమైన భక్తి చాలా సుగమంగా ఉంటుంది.
అటువంటి భక్తి ఏదైతే గలదో ఇది నాకు సుగమమా, ఆయన అడిగిన ప్రశ్నది భక్తి సుగమమా జ్ఞానము సుగమమా. జ్ఞానము అంటే ఆత్మనిష్ట, అది సుగమమా. సుగమము అంటే విచ్ ఈస్ మోస్ట్ కన్వీనియంట్ ఫర్ మీ అని అడుగుతున్నాడు. అని అడుగుతో ఆ భక్తి అన్న మాటకు అర్థం ఏమిటి, ఇగో ఇదే అర్థం. అంతేగాని ప్రశ్న ఇదే, భక్తి అన్న మాటకు ఇదే అర్థం. భగవద్గీతలో భక్తి అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ శ్లోకంలో చెప్పిన భక్తి అదే భక్తి అంటే. మామూలుగా సమాజంలో ఏవో కామ్యకర్మలను చేస్తూ అది భక్తి అంటారు, అది దట్ ఈస్ నాట్ ది భక్తి దట్ వీఆర్ టాకింగ్ హియర్. అది కామ్యకర్మలో ఆ సందర్భం వేరు, అవి ఇక్కడ ఫిట్ కావు, వాటి ప్రస్తావన ఇక్కడ రాదు. ఎక్కడైనా రెండో అధ్యాయం లాంటి చోట వస్తే ఖండన రూపంగానే వస్తాయి. వాళ్ళకి ఏమీ తెలియదు, వేదవాదరత పార్థ నాణ్యత స్థితి వాదిన. సో వాళ్ళ వాళ్ళ చిత్తము ఆ సమాధి ఎందు పనికిరాదు అని ఆ రకంగా ఖండించడం కోసమే ప్రస్తావిస్తారు తప్ప దాన్ని దానికి ఒక స్టేటస్ ఇవ్వడం కోసం అసలు ప్రస్తావించమే ప్రస్తావించరు. గీతలో భక్తి అంటే ఈ విధంగానే ఉంటుంది. అది సమాజ వ్యవహారంలో మనం గమనించాల్సి ఉంటుంది. అటువంటి భక్తి, ఆ భక్తి చేసే భక్తులు, అది ఒక కేటగిరీ. ఇక రెండో కేటగిరీలోకి వస్తాము. ఏచాప్యక్షరం అవ్యక్తం ఉపర్యుపాసతే, ఏచాపి అక్షరం అవ్యక్తం ఉపాసతే. ఇంకొకళ్ళు ఉపాసిస్తున్నారు. ఉపాసించుట అంటే నిష్టను కలిగి ఉండుట. నిష్ట అంటే ఏమిటంటే నితరాం స్థితి, అంటే బాగా పూర్తిగా దాని యందు విలీనమై ఉండుట, దాన్ని నిష్ట అంటారు. ఆత్మనిష్ట. ఆత్మనిష్ట అంటే ఏమిటి, మీరు మీరేం చేస్తూ ఉంటారు, మీరంటే మీరని కాదు ఇన్ జనరల్ మనం ఏం చేస్తూ ఉంటాం, ఆ మనస్సు అనేటువంటి సాధనాన్ని పట్టుకుని దాన్ని, మనస్సు అనేది ఒక వల, దాన్ని ఒక వల కింద మనం వాడుతూ ఉంటాం. ఈ వలని ఒకసారి ఇటు వేస్తాము, ఇంకోసారి అటు వేస్తాము, ఇంకోసారి అటు వేస్తాము. వల అని ఎందుకన్నానంటే ఆ వల యొక్క లక్షణము అది బిగిన్ అయ్యే చోట కండెన్స్డ్గా ఉంటుంది, పడి చోట 10 చోట్ల పడుతుంది. దాన్ని విక్షేపము అంటారు. వివిధం క్షేప. వల చేత్తో పట్టుకున్నప్పుడు అంత ఒక చోట ఉన్నట్టుగా ఫోకస్గా ఉన్నట్టు అనిపిస్తుంది, తీరా వేసేప్పటికీ అది 10 చోట్ల పడుతుంది. ఈ మనస్సు అనే వలతోటి సంసారమంతా కవర్ చేస్తూ ఉంటాడు. ఓ సెల్ ఫోన్ పెట్టుకున్నాడంటే అయిపోయింది అంతే, వీడి పని అయిపోయిందంటే ఆ మనస్సు విక్షేపంలో పడిపోతుంది. ఆ మనస్సు ఎంతటి విక్షేపంలో పడిపోతుందంటే కారు నడుపుతూ ఉంటాడు. కారు అంటే ఇట్ ఈజ్ ఎ హైటెక్ ఇన్స్ట్రుమెంట్, ఇట్స్ ఎ హైటెక్ ఇన్స్ట్రుమెంట్, ఇట్ ఈజ్ వెరీ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్. ఏదో 600 హార్స్ పవర్, 400 హార్స్ పవర్ ఉంటుంది దానికి. పోనీ అంత ఉండదా, 100 హార్స్ పవర్ ఉంటుందా, పోనీ 100 హార్స్ పవర్ ఉన్నా అంటే 100 గుర్రాల శక్తి ఉన్నటువంటి హైటెక్ వెరీ సోఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్. దాన్ని వీడు రన్ చేస్తున్నాడు. రన్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడాడంటే వాడికి మతి లేదా, లేకపోతే వాడిని చూసి నేను ఇలా అనుకుంటున్నాను నాకు మతి లేదా అని నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంది. ఏదో హీజ్ క్రేజీ అండ్ ఐఎమ్ క్రేజీ, ప్రాబబ్లీ ఐఎమ్ క్రేజీ ఐ సపోజ్. హైటెక్ ఇన్స్ట్రుమెంట్ అది, దాన్ని నడిపేప్పుడు సెల్ ఫోన్ మాట్లాడడానికి అసలు ఏమైనా అర్థం ఉందా? ఆ స్టీరింగ్ కొంచెం ఇటు పోతే ఏమిటవుతుంది? ఇక్కడ మన దగ్గర ట్రాఫిక్ ఎలా ఉంటుంది, అస్తవ్యస్తంగా ఉంటుంది. ఆ ట్రాఫిక్లో వీడు సెల్ ఫోన్ మాట్లాడుతుంటే వాట్ డస్ ఇట్ మీన్? దట్ ఓన్లీ మీన్స్ దిస్ మచ్, వాడు కేర్లెస్. నో, ఇట్ ఈస్ నాట్ అబౌట్ కేర్లెస్నెస్, ఇట్ ఈజ్ అబౌట్ విక్షేప. వీడి మైండ్ ఇట్ ఈజ్ బ్రోకన్ ఇన్ టు మల్టిపుల్ పీసెస్ విచ్ ఆర్ థ్రోన్ ఇన్ మల్టిపుల్ డైరెక్షన్స్ ఆల్ ది టైమ్. దట్ ఈజ్ హౌ హీఈ్ ఎడిక్టెడ్ టు విక్షేప. దట్ ఈజ్ మీనింగ్. విక్షేపానికి వీడు ఎడిక్ట్ అయిపోయి ఉన్నాడు. మోటార్ సైకిల్ మీద వెళ్తాడు, కూతురు ముందు కూర్చుంది, కొడుకు వెనకాల కూర్చున్నాడు, వాళ్ళ వెనకాల సర్దుకునే ఆవిడ కూర్చుంది, వీడు సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. మోటార్ సైకిల్ మీద వెళ్తాడు. ద ఫెలో హీ జస్ట్ లాస్ట్ ఆల్ సెన్స్ ఆఫ్ సేఫ్టీ, మీనింగ్ అండ్ ప్రొపోర్షన్ అండ్ అప్రోప్రియేట్నెస్ అండ్ ఆల్ దట్ సెన్స్ హీ లాస్ట్. వై హీ లాస్ట్ లైక్ దట్? హీ లవ్స్ హిస్ వైఫ్, హీ లవ్స్ హిస్ చిల్డ్రన్. వై షుడ్ హీ డూ సచ్ ఎ క్రేజీ థింగ్? బికాస్ హిజ్ మైండ్ ఈజ్ నాట్ హిజ్ కంట్రోల్ ఎనీ మోర్. He has become a slave to the addictions of the mind. Vikshepamu ananta.
ఇది ఎందుకు ఎందుకు ఇది కొంచెం నేను ఐ హావ్ డైగ్రెస్ కమింగ్ బ్యాక్ టు ది పాయింట్. ఈ మనస్సు అనేది ఉపకరణము. ఈ ఉపకరణాన్ని మనం సంసారం మీద విసిరితే అది సంసారంలో వేటి వేటినో పట్టుకుంటూ ఉంటుంది. బహిర్ముఖుడు అని అంటారు. ఇప్పుడు ఆత్మనిష్ఠుడు ఏం చేస్తాడంటే సంసారం నుంచి దాన్ని వెనక్కి తీసేస్తాడు మనస్సు. అప్పుడు మనస్సును దాని సోర్స్లోకి పంపిస్తాడు. హీ పుషెస్ ఇట్ బ్యాక్ టు ఇట్స్ సోర్స్. ఏమిటా సోర్సు? ఆత్మ చైతన్యమే సోర్స్. ఆత్మ చైతన్యమునందు దాన్ని విలీనం చేస్తాడు. దానికి ఇవ్వకుండా మెథడ్స్, భగవాన్ నమ మహర్షి అయితే హూ ఎమ్ఐ అనేది ఒక మెథడ్ కింద ఇచ్చారు. ఆత్మనిష్టకి ఒక మెథడ్. హూ ఎమ్ఐ అనేది మీరు పట్టుకున్నట్లయితే ఆ మనస్సు ఏమవుతుంది, మనస్సు యొక్క మూమెంట్లో ఐ అనే సబ్జెక్టు, ద్రష్ట, జగత్ అనే దృశ్యము ఉంటాయి. ప్రతి మూమెంట్లోనూ ప్రతి థాట్లోనూ ఒక సెల్ఫ్ కాన్షియస్ పర్సన్ వెర్సెస్ ది ఆబ్జెక్ట్ దట్ ఈస్ బీయింగ్ కాగ్నైజ్డ్ అనే ద్రష్టాదృశ్యము ఉంటాయి. ప్రతి కాగ్నిషన్లోనూ ద్రష్టాదృశ్యము ఉంటాయి. మీరు ఎప్పుడైతే హూ యామ్ ఐ అనే ప్రశ్నని మనస్సును ఆ ప్రశ్నతో పట్టుకుంటారో, అంటే అర్థం ఏంటో తెలుసిన, ద మైండ్ బికమ్స్ ది క్వశ్చన్. మనస్సే ప్రశ్న అయిపోతుంది. అది పట్టుకోవడం అంటే, ధ్యానం చేయడం అంటే మైండ్ బికమ్స్ ది క్వశ్చన్. సో అప్పుడేమవుతుందంటే అక్కడ ద్రష్ట సబ్జెక్ట్ ఉంది కానీ ఆబ్జెక్ట్ లేదు. ఆబ్జెక్ట్ డ్రాప్ అయిపోయింది కానీ సబ్జెక్ట్ ఉంది. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డైపోలేదా? అది దాంట్లో ఆబ్జెక్ట్ డ్రాప్ అయిపోతే సబ్జెక్ట్ అలా ఎక్కువసేపు ఉండలేదు, అది కూడా డ్రాప్ అయిపోతుంది. ఎందుకంటే సబ్జెక్ట్ ఉండాలంటే ఆబ్జెక్ట్ ఉండాలి. ఆబ్జెక్ట్ ఉంది అంటే సబ్జెక్ట్ గట్టిగా ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఆబ్జెక్ట్ని డ్రాప్ చేసి సబ్జెక్ట్ని పట్టుకున్నారో సబ్జెక్ట్ తనంత తాను డ్రాప్ అయిపోతుంది. ఆబ్జెక్ట్ని మీరు డ్రాప్ చేయాలి, సబ్జెక్ట్ అదే డ్రాప్ అయిపోతుంది. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఎప్పుడైతే పోయిందో మీరు ఆత్మనిష్ఠులుగా ఉండిపోతారు. ఆ మెథడ్ని భగవాన్ అన్న మహర్షి సజెస్ట్ చేశారు. విత్ అ స్మాల్ వేరియేషన్ నిసర్గదత్త మహారాజ్ అహమస్మి అనే మెథడ్ని సజెస్ట్ చేశారు. అద్వైత మకరంగా కూడా అహమస్మి అనే మెథడ్నే సజెస్ట్ చేసింది. అద్వైత మకరంగం అనే ఒక వేదాంత గ్రంథంగా దాన్నే ఆ నిసర్గదత్త మహారాజ్ దాన్నే సజెస్ట్ చేశారు. ఇంకో మహాత్ములు స్వామి రామసుఖదాస్ జీ మహారాజ్ మొదలైనటువంటి పెద్దలు చుప్ మెడిటేషన్, ఆ ఇన్నర్ సైలెన్స్ని సజెస్ట్ చేశారు. బుద్ధిస్ట్ ట్రెడిషన్స్లో వాచింగ్ ది బ్రెత్ సజెస్ట్ చేశారు. భగవాన్ బుద్ధుడు ముఖ్యంగా వాచింగ్ ది బ్రెత్. ఆ వాచింగ్ ది బ్రెత్లో స్టొమక్ని బేసిస్గా చేసుకుని బ్రెత్ని వాచ్ చేస్తారు, చెస్ట్ని బేసిస్గా చేసుకుని బ్రెత్ని వాచ్ చేస్తారు, నోస్ని బేసిస్గా చేసుకుని బ్రెత్ని వాచ్ చేస్తారు. అన్నీ ఉన్నాయి బుద్ధిస్ట్ ట్రెడిషన్స్లో. అన్ని రకాల మెడిటేషన్స్ ఉన్నాయి. వాటి వల్ల మనస్సు విలీనమైపోతుంది ప్రాణశక్తిలో. ఆ విధంగా ఆత్మనిష్ఠులుగా ఉండిపోతారు. ఆత్మ అంటే అది అవ్యక్తము, ఇంద్రియ గోచరము కాదు, కంటితో చూసేది కాదు. అది అహమస్మి అనేది కంటితో చూసే అహమస్మి తెలుసుకుంటారా? నో. పోనీ బుద్ధితో సంకల్పించే అహమస్మి అని తెలుసుకుంటారా? నో. సంకల్పము, థాట్ అక్కడి నుంచి పుడుతుంది, అహమస్మిలోంచి పుడుతుంది. ప్రత్యక్షం అనేది కూడా అహమస్మిలోంచే పుడుతుంది. కాబట్టి అహమస్మి ప్రత్యక్ష గోచరము కాదు, అనుమాన బుద్ధి గోచరము కూడా కాదు. కాబట్టి దానికి అవ్యక్తము అని పేరు పెట్టారు. అటువంటి అవ్యక్తం అంటే తన యొక్క పూర్ణ చైతన్యము, కదలిక లేని ఆ నిశ్శబ్దమే అవ్యక్తం. దాని ఎందు నిలిచి ఉంటాడు, అదే ఉపాసన. అది దానికే సర్వకర్మ సన్యాసపూర్వక ఆత్మజ్ఞాననిష్ట అని పేరు దానికి. శంకరులు దానికి అలాగ పేరు పెట్టారు. అది ఇది 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 ఒక ఇంకొక పద్ధతి. ఇంతకుముందు చెప్పిన భక్తికి దీనికి ఎంత తేడా ఉందో చూడండి. భక్తి ఎంతో కొంత విక్షేపాన్ని అకామిడేట్ చేస్తుంది. సమ్ కైండ్ ఆఫ్ విక్షేప ఈజ్ అకామిడేటెడ్. మత్కర్మ కృత చేస్తున్నది సంసార సంబంధించిన పని అయినా ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే విక్షేపాన్ని అకామిడేట్ చేసి స్టిల్ ఇట్ రిటైన్స్ ద ఫ్లేవర్ ఆఫ్ గాడ్హుడ్ ఇన్ ఇట్. భక్తికి ఆలక్షణం ఉంది. కాబట్టి కొంత విక్షిప్త చిత్తులకు, దేహాభిమానము కలిగిన వారికి ఈ భక్తి సుగమంగా ఉంటుంది. సుగమత్వమే తప్ప ఇది గొప్ప అది గొప్ప అనే ప్రసక్తి ఎన్నడూ లేదు. చాలా తీవ్రమైన వివేక దీన్ని స్వామి వివేకానంద బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ ఆస్పెక్ట్ని ఆయన చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. జ్ఞానయోగ అనే పుస్తకంలోనూ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు.
చాలా తీవ్రమైనటువంటి వివేక ప్రజ్ఞ కలిగి ఉంటారు కొంతమంది. సంసారం మీద వాళ్ళకి శ్రద్ధ ఉండదు, విరక్తులుగా ఉంటారు. సంసారంలో ఏది ఆకర్షించదు. క్యా రఖా హై దునియామే, ఏముంది సంసారంలో? ఏమీ లేదు. అది ఊసర క్షేత్రం, చవిటి నేల, ఒక ఎడారి. దాంట్లో మనల్ని ఆకర్షించదగ్గది, అంత యోగ్యత గలది ఏదీ లేదు. అంతటి స్పష్టమైన క్లారిటీ ఆఫ్ విషన్, విరక్తి ఉంది. అప్పుడు వాడు అంతటి విరక్తుడు, వాడు వివేకానికి పరిపక్వమైన స్థితిలో ఉంటాడు. ఆ వివేకంలో ఈ దేహేంద్రియాదులందు నేను నాది అనే బుద్ధి లేకుండగా వాటిని సాక్షిగా దర్శిస్తూ ఉంటాడు. ఆ సాక్షిభావంలో ఉంటాడు. సాక్షిత్వమే ఆత్మనిష్ట. అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మనిష్ట ఈజ్ జస్ట్ బి వాచ్ఫుల్ ఆఫ్ ద బాడీ మైండ్ యాజ్ ది అదర్. అది అనాత్మరూపంగా దానిని దర్శిస్తూ ఉండడం, అలా సాక్షిగా నిలిచి ఉంటాడు, అదే ఆత్మనిష్ట. ఇది చాలా పరిణతి చెందిన వివేకము గల మహాత్ములకు అది చాలా సులభంగా సుగమంగా ఉంటుంది. తర్వాత బాగా తీవ్రమైన వైరాగ్యం గల వారికి అది చాలా సుగమంగా ఉంటుంది, ఆత్మనిష్టాంతర్ముఖత్వము అన్నది. కాబట్టి హే శ్రీకృష్ణ, ఈ రెండు పద్ధతులు నాకు నువ్వు చెప్పినట్టుగా అనిపిస్తోంది, దీంట్లో నాకు ఏది సుగమము అని ప్రశ్న. తనకు ఏది సుగమము అని ఇన్ ప్రిన్సిపుల్ వాటిల్లో ఏది గొప్పది? నో, దట్ ఈజ్ నాట్ ది క్వశ్చన్. ఎందుకంటే శాస్త్రంలో క్లారిటీ చాలా ముఖ్యం, లేకపోతే కన్ఫ్యూజన్లో పడిపోతారు. దీన్ని శంకరులు ఆ సెకండ్ ఆస్పెక్ట్ని వర్ణిస్తున్నారు. ఏ చ అన్యే అపి, ఈ భక్తులు ఉన్నారు, ఈ భక్తుల కంటే కొంత విలక్షణంగా ఉంటారు వీళ్ళు. వీళ్ళు కూడా ఏ అంటే ఇక్కడ కూడా హుసో ఎవర్, ఇక్కడ కూడా ఏ రకమైన వర్గవర్ణ ఇత్యాది వైషమ్యమేమీ లేదు. కేవలము ఆ వివేకము వైరాగ్యము అలవారే అవుతారు వారు. అపి అపి అంటే ఇంకో రెండో వర్గాన్ని చెప్తున్నారు, వీళ్ళు కూడా ఉన్నారు కదా మరి అని. సెకండ్ ఆస్పెక్ట్, సెకండ్ కేటగిరీని చెప్తూ అపి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయి ఉంటారో చెప్తున్నారు ఆయన. అంటే అయితే అపి అక్షరం అవ్యక్తం పరియుపాసతే, పరియుపాసతనే వెర్బ్ రిపీట్ చేసుకుంటాము. వీళ్ళు అవ్యక్తాన్ని అవ్యక్త పర అవ్యక్తము ఇంద్రియ గోచరము కానీ అక్షర పరబ్రహ్మను ఉపాసన చేస్తారు, అంటే ధ్యానం నిధిధ్యాసనం చేస్తారు. ఇది నేను కొంత విస్తారంగా చెప్పి ఉన్నాను నిన్న. కాబట్టి అటువంటి వాళ్ళు అలాగా అక్షర పరబ్రహ్మను నిధిధ్యాసనము చేయగలను. ఇలా ఓం అనే ధ్యానము చేయాలనుకోండి, ఓంకార ధ్యానం కూడా దానికి మార్గం. ఓంకారం చేసేప్పటికీ ఆ ఓంకారం యొక్క టిప్ అగ్రమునందు కొనయందు మీకు సమాధి ఉంటుంది, అంటే ఆత్మనిష్టం ఉంటుంది. మీరు ఓం అయ్యేప్పటికీ ఆత్మనిష్టం అయిపోతారు ఆ సైలెన్స్లో. అది కూడా ఇంకో మార్గం. ఇలాగ అనేక మార్గాల ద్వారా చేయాలి. కానీ ఎవరు చేస్తారు? ఇప్పుడు మీరు సంసారంలో పీకల దాకా కూరుకుపోయి నేను ఓం చేస్తానంటే ఆ ఓం మీరు చేయలేరు, కూర్చోలేరు. అసలు ప్రెషర్ కుక్కర్ లాగా ఉంటే లోపల ఇంకేం కూర్చుంటారు? ఓ ఓ మన ఎప్పటికీ ఏదో గుర్తుకొస్తుంది అంతే. ఈ ఓం మొదలు పెట్టడం అటు పరిగెత్తడం. సో కాబట్టి దానికి కొంత పరిణతమైన వైరాగ్యం అది ఉండాలి. అది చెప్తున్నారు ఆయన, త్యక్త సర్వైషణ. అది ఏషణ, సర్వ ఏషణ వృద్ధి సంధి సర్వైషణ. అలా ఎందుకన్నానంటే ఈ మధ్యన ఎక్కడో ఈషణ అని చూశాను, ఈషణ తత్వమే నాకు అనిపించింది. ఏషణ అని ఉండాలి. ఏషణ అంటే కామన అని అర్థం. ఇష ఇచ్ఛాయామ అనే ధాతు నుంచి అణ అనే ప్రత్యయం వల్ల వచ్చిందేమో అని అనుకుంటున్నాను. ఐషుకి గుణం వస్తే ఏష అవుతుంది. సో ఏషణ అంటే కామన, కోరికలు. త్యక్త సర్వ ఏషణ, ఏ కోరికలు ఉండకూడదు. ఏ కోరికలు ఉండకూడదు అంటే ఏ కోరికలు ఉండకూడదు? నాకు డబ్బు కావాలి ఉండకూడదు, భోగాలు కావాలి ఉండకూడదు, వంకాయ కారం పెట్టుకూర కావాలి ఉండకూడదు, కోకా కోలా కావాలి ఉండకూడదు, ఏ కోరికలు ఉండకూడదు, చక్కటి వస్త్రాలు కావాలి ఉండకూడదు, భోగ విషయమైన కోరికలు ఏమీ ఉండకూడదు.
ధన విషయమైన కోరికలు ఏమీ ఉండకూడదు. స్వర్గం కావాలి అసలే పనికి రాదు. ఏమండి మోక్షం కావాలి అది వద్దు. ప్రారంభంలో ఎంకరేజ్ చేస్తారు, ఫైనల్గా దాన్ని కూడా వదిలిపెట్టేయాలి. మోక్షం కావాలి, ఇంకొక్కటి మిగిలింది, ఇంకొక కోరిక మిగిలింది, అది కూడా వదిలిపెట్టాలి. అందుకోసం చెప్తున్నా. అదేమిటో తెలుసిన, నాకు ధ్యానము బాగా కుదరాలి, అది కూడా వదిలిపెట్టేయాలి. ఎందుకంటే నేను మీకు దృష్టాంతం చెప్తా. నేను మెడిటేషన్ సెషన్స్ ఏమో నిర్వహిస్తూ ఉండేవాడు. ఇదంతా అమెరికా, మెడిటేషన్ అంటే అమెరికా. ఇండియాలో అందరికీ మెడిటేషన్ వాళ్ళకి అక్కర్లేదు, ఇక్కడ అందరికీ భక్తి పురాణం కావాలి. మెడిటేషన్ 3 డేస్, రోల్ మెడిటేషన్, మెడిటేషన్ గురించి చర్చ, మెడిటేషన్ చేయడం, మళ్ళీ చర్చించడం, మెడిటేషన్, మెడిటేషన్ ఇలా నడుస్తుంది 3 రోజులు. సరే మంచిది. ఫస్ట్ సెషన్ మెడిటేషన్ సెషన్తో ప్రారంభం. ఒక ఆయన వచ్చాడు, కొత్తగా వచ్చాడు. మెడిటేషన్ అంటే పరిగెత్తుకు వస్తారు, భగవద్గీత అంటే రారు, మెడిటేషన్ అంటే వస్తారు. అని చెప్తే మా వాళ్ళు ఏం చేస్తారంటే గీత మెడిటేషన్ అంటారు, లేకపోతే మెడిటేషన్ అని బ్రాకెట్లో గీత అని పెడతారు, పరిగెత్తుకు వస్తారు. ఆ గీతాన్ని చూసినట్టే కొంచెం డౌట్ పడతారు, అయినా కూడా వచ్చి వాళ్ళు వస్తారు. సో మొట్టమొదటి వచ్చాడు, ఫస్ట్ సెషన్ హాఫ్ అన్ అవర్, టోటల్ ఫుల్ అబ్సార్ప్షన్ అయిపోయింది ఆయనకి. ఆయన మనస్సుకి అంత అబ్సార్ప్షన్ ఎప్పుడూ రాలేదు, మహానందపడ్డాడు. మళ్ళీ మొన్నటి పొద్దున్న సెషన్కి వచ్చాడు, ఇంక ఇప్పుడు అబ్సార్ప్షన్ అనేది ఏం లేదు. నా దగ్గరికి వచ్చాడు, ప్రశ్న వేసుకున్నాడు. నేను ఫస్ట్ సెషన్కి మొట్టమొదటిసారి ఆశ్రమంలో అడుగుపెట్టి మెడిటేషన్ అనేది ఏమిటో తెలుసుకుందామని వచ్చాను. దేర్ వాజ్ పెర్ఫెక్ట్ అబ్సార్ప్షన్ ఆఫ్ ది మైండ్. సెకండ్ టైం వచ్చేప్పటికీ లేనే లేదు, ఏమిటి దీని చిత్రము అనే ప్రశ్న అడిగాను. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నో ఎక్స్పెక్టేషన్ తోటి వచ్చేవా లేదా? నో ఎక్స్పెక్టేషన్, మెడిటేషన్ అంటే ఓపెన్ మైండ్ తోటి వచ్చాడు. ఈ మెడిటేషన్ ఇలా ఉండాలి అలా ఉండాలనే ఎక్స్పెక్టేషన్ ఏమీ లేదు. హీఈస్ టోటల్లీ ఓపెన్ అబౌట్ ఇట్ అండ్ దేర్ ఫోర్ అతని మైండ్ ఆ గైడెడ్ మెడిటేషన్లో టక్ మన చక్కటి అబ్సార్ప్షన్లోకి వెళ్ళిపోయింది. అయిపోయిన తర్వాత మెడిటేషన్ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ చేసాడు, రోజంతా గడిపాడు, ఈ కబుర్లు చెప్పాడు, ఆ కబుర్లు చెప్పాడు. మొన్నటి పొద్దున్న వచ్చేప్పుడు మళ్ళీ రిపీట్ అవ్వాలి, అలాగే రిపీట్ అవ్వాలి, అలాగంటే అబ్సార్ప్షనే మళ్ళీ నాకు కావాలి అనే కోరిక పెట్టుకుని వచ్చాడు. కాబట్టి ఇంకా మెడిటేషన్ కుదరలేదు. కాబట్టి మీకు మెడిటేషన్, నేను టాపిక్ వచ్చింది కాబట్టి అది కూడా చెప్పేస్తున్నా, నాకు మెడిటేషన్ బాగా కుదరాలి అనే కోరికను కూడా వదిలేదు. కుదిరితే కుదురుతుంది, లేకపోతే లేదు. నేను అసంగుడను, అసంగత అంటే అసంగుడను. మెడిటేషన్ మనస్సుకు నాకు కాదు, ఆత్మస్వరూపానికి మెడిటేషన్ ఉండదు, ఏముండదు, మనస్సుకు ఉంటుంది. నేను అసంగుడను. మెడిటేషన్ కుదిరింది బాగు, కుదరలేదు మహాబాగు, ఇంకోప్పుడు కుదురుతుంది అనేటువంటి అసంగత దానికి కూడా పెట్టేసి వదిలేసేయాలి. ఆఖరికి నాకు మెడిటేషన్ బాగా కుదరాలి అనే కోరిక కూడా వదిలేయాలి. ఏ కోరిక, ఏ ఎక్స్పెక్టేషన్, ఏదీ లేదు. ఫ్రమ్ అవర్ సైడ్ వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. సడన్గా భగవంతుడు వచ్చి ఎదురుకుండా నిలబడిపోయి నాయనా నీకేం కావాలరా అని కోరితే నాకేం కావాలయా ఏమీ అక్కర్లేదు. ప్రహ్లాదుడు అలాగే చెప్పాడు, నృసింహస్వామి ఏదైనా కోరుకో, వరం వరయ భద్రంతే, నీకు మంగళమగు కాక వరమును కోరుకోము. అంటే ఆయన వరాలు ఎందుకో, హిరణ్యకశిపుడిని నీవు సంహరించావు, దేవతలందరూ సంతోషించారు, నాకే వరమో అక్కర్లేదు, ఐఎమ్ డూయింగ్ ఫైన్. అంటే అలా కాదు, నువ్వు తప్పకుండా వరాన్ని కోరుకో. నేను వరద వరదుడను, వరమునిచ్చే ప్రభుడను, వరాన్ని కోరుకోమంటే నువ్వు వరం అక్కర్లేదంటే కోరుకో అంటే సరే అయితే ఇదే నాకు వరము, ఎప్పటికీ నా హృదయంలో కామన అంకురించకుండుగాక, దాన్ని వరంగా నాకు ఇవ్వు. చెక్క సర్వైషణ, సకలములైన కామనలను త్యాగం చేసేస్తే మీకు హృదయంలో రాగము, కామన అంటే రాగము, త్యాగం చేసేస్తే ద్వేషం అనేది ఉండదు, మనస్సు నిశ్చలంగా ఉంటుంది. అసలు కదలికకి దానికి అకేషనే లేదు, కదలికి అకేషన్. దీపం తీసుకెళ్ళి అక్కడ పెడితే అలా ఇలా కొట్టుకుంటూ ఉంటుంది. ఆ దీపాన్ని గాలి లేని చోట చక్కగా పెట్టారనుకోండి, అలా ఉండిపోతుందంటే కదలికకి సందర్భమే లేకుండా అయిపోతుంది. అటువంటి అంతర్ముఖులు
ఆత్మనిష్టకి తగిన వాళ్ళు అయి ఉంటారు. అది అర్జునుడు కాబట్టి శ్రీకృష్ణుడు ఏమైనా సమాధానం చెప్తాడో తెలిసిన నువ్వు మొదట అన్నావు చూడు భక్తి అని అదే చేసుకో నీకు అదే బాగుంటుందని చెప్తాడు ఆయన. మరి రెండో వాళ్ళు ఏమైపోతారు, రెండో వాళ్ళ గురించి నీకు ఎందుకు చింత, వాళ్ళు ఏమే అయిపోరు, వాళ్ళు నాతోటే ఉంటారు కానీ నువ్వు వెళ్ళి భక్తి చేసుకో అని చెప్తాడు. నీకు అర్థమైందా ఆ ట్వెల్త్ చాప్టర్ యొక్క లక్షణం? ఎందుకంటే ఈ ట్వెల్త్ చాప్టర్లో జనాలు పిల్లి మొగ్గలు వేస్తూ ఉంటారు, దీన్ని సక్రమంగా ప్రతిపాదన చేయరు. వాళ్ళకు ఉన్నటువంటి ఇమోషనల్ బ్యాగేజ్ అంతా దాంట్లో ప్రవేశపెడతారు. ఫస్ట్ చెత్త సర్వేషణ సన్యస్త సర్వకర్మాన. నేను ముందే మీకు మనం చేశాను సర్వకర్మ సన్యాసపూర్వక ఆత్మజ్ఞాన నిష్ట, ఏ కర్మలు ఉండవు. తద్దినాలు పెట్టేది ఉంటుందా? ఏముండదు. పితృతిథి పితృశ్రాద్ధం ఉండదు. డ్యూటీస్ ఏమైనా ఉంటాయో ఉండవు. ట్యాక్సులు ఏమైనా కట్టాలా? ఉండవు. అతిథి మర్యాద చేయాలి. అతిథి మర్యాద మనం కిచెన్ పెట్టుకుంటేగా అతిథికి ఇచ్చేది, మనం మంచినీళ్ళు కుండ పెట్టుకుంటే ఆ మంచినీళ్ళు తాగించడమే అతిథికి. అంతే, డ్యూటీ ఉండదు. అతిథి డ్యూటీ అతిథి దేవోభవ ఉండదు. అది డ్యూటీ డ్యూటీ ఉండదు. అంటే మనిషి శిలాప్రతిమ అయిపోతాడని అనుకోద్దు మీరు. అసలు రహస్యం ఏంటంటే కర్తృత్వం ఉండదు, అహంకరోమి అనే భావన ఉండదు. కార్యము నడుస్తూ ఉంటుంది. కార్యము ఇక్కడ చెప్పడం ఏంటంటే తస్య కార్యం న విద్యతే అంటాడు శ్రీకృష్ణుడు. తస్య కార్యం న విద్యతే యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవ ఆత్మన్యేవ చ సంతుష్ట తస్య కార్యం న విద్యతే. తస్య కార్యం న విద్యతే అంటే కర్తవ్యం న విద్యతే అని అర్థం. తస్య కర్మ న విద్యతే అండవు. కర్మ ఉంటుంది, ఏదో యాక్షన్స్ పోతూ ఉంటాయి, కానీ ఇది కర్తవ్యము నా డ్యూటీ అనేది ఏది ఉండదు. నేను చేసి తీరాలి అనేది ఏది ఉండదు. కర్మ ఉంటుంది తప్ప కర్త ఉండడు. యాక్షన్ ఇస్తే బట్ దేర్ ఇస్ నో యాక్టర్. అంటే దీన్ని జ్ఞానపూర్వక కర్మ సన్యాసం అంటారు, ఆత్మజ్ఞానపూర్వక కర్మ సన్యాసం. అలా కాకుండా నేను ఈ కర్మల్ని చెయ్యను అనేటువంటి తిరస్కారపూర్వకమైన కర్మ సన్యాసం చేసేదనుకోండి, వాడు కర్తే అవుతాడు, కర్తే అవుతాడు. ఎందుకంటే ప్రసక్త సేవ నిషేధ, నేను కర్మను చెయ్యను అన్నాడంటే చేసి ప్రసక్తి ఉన్నప్పుడే చెయ్యను అంటాడు. చేసి ప్రసక్తి ఉంది అంటే కర్త, చెయ్యను అనేవాడు కర్త అవుతాడు. ఇప్పుడు ఇంట్లో కోపం వచ్చి నేను పాల ప్యాకెట్ తీసుకురాను అన్నాడు అనుకోండి, లేకపోతే కొట్టుకెళ్ళి బియ్యం తీసుకురాను అన్నాడు అనుకున్నాడు, ఆ కర్త 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 కానీ చేయటం లేదు కదా, అయినా కానీ కర్తే. అకర్త అయిపోడు. అకర్త ఎవడు? సరే కానీ దేహం చేస్తుంది, మనస్సు చేస్తుంది, ఆత్మ చేసేది ఏదీ ఉండదు. సాక్షిభావంలో ఉంటాడు, అయ్యేదో అవుతూ ఉంటుంది, వాడు అకర్త. అది సర్వకర్మ సన్యాసం, జ్ఞానపూర్వకమైన కర్మ సర్వకర్మ సన్యాసం. సర్వకర్మ సన్యాసం అన్నాం కదా అని శిలాప్రతిమైపోతాడని అనుకోవద్దు. సో యాక్షన్స్ విల్ బి దేర్ బట్ దేర్ ఈజ్ నో యాక్టర్. అది ఆ అభిమానము అది పైకి రాదు. ఈ పని నేను చేశాను అనే అభిమానం ఉండదు, కర్తృత్వాభిమానం ఉండదు. పనులు అయిపోతూ ఉంటాయి, కర్తృత్వాభిమానం ఉండదు. అది ఇట్స్ ఎ గ్రేట్ ఫ్రీడమ్, చాలా పెద్ద ఫ్రీడమ్. ఎందుకంటే కర్తృత్వం అనేది ఒక ముళ్ళ కిరీటం, ఆ కిరీటం పెట్టుకుంటే అలా గుచ్చుతూ ఉంటుంది. కొంతమంది బంగారపు కిరీటం చేయించి పెట్టుకుంటారు, దానికి వజ్రాలు అవి పెట్టి పెట్టుకు వాళ్ళే పెట్టుకుంటారు ఆ కిరీటం. అది చాలా పెయిన్ఫుల్. అది ఈ కర్తృత్వం అలాగే, పీపుల్ ఆర్ క్రేజీ. వై షుడ్ దే డూ దాట్? బంగారంతో ఏదో చేయించి పెట్టుకోవడం, వై షుడ్ దే డూ దాట్? Crazy. That must be the only reason. I don't see any other reason for that. Anyway, so, sarva karma sanyasani avishanga chastaru. What is the reason? Yatha visheshitam brahma. The paina varninchana brahma natham. Paina chepperga brahma nenna avatarikalo chepperga a brahma. Adi elante brahma aksharam. Vinashamu lehindi. Vinashamu undalante upadhundalante. ఆకాశము అక్షరము, ఇప్పుడు దానికి ఉపాధి లేదు.
ఘటము ఉపాధి అని అన్నట్లయితే ఘటం పగిలిపోతే ఆకాశం పగిలిపోతుంది. కానీ నిరస్త సర్వోపాధిత్వాత్. ఇప్పుడు అక్షర పరబ్రహ్మ ఎక్కడుంటుంది? దేహంలో ప్రకటమవుతూ ఉంటుంది. ఈ దేహంతో దానికి కనెక్షన్ పెట్టారనుకోండి, దేహం చచ్చిపోతే అది కూడా ఒక అంశంలో పోయిందే అవుతుంది. ఇప్పుడు శంకరులు అంటారు, నాశము రెండు రకాలు, తను నశించుట, తనది నశించుట. తనది నశించుట, మమ అన్నది నశించుట, తానే నశించుట. ఆత్మకి రెండూ లేవన్నారు. ఎందుకని? దేహము నందు ఆత్మకు మమ భావము లేదు, అహంభావము లేదు. దేహం నశిస్తుంది, అయినా ఆత్మ నశించదు. ఉపాధి తిరస్కరింపబడిందే తప్ప తాదాత్మ్యము లేదు కనుక, మమ లేదు, అహం లేదు కనుక ఈ దేహాదులు నశించినప్పటికీ ఆత్మస్వరూపానికి వినాశము లేదు. అది నిరస్త సర్వోపాధిత్వాత్. ఇంకైతే ఒకటి అంటాడు, నా వయస్సు అంతా నేను చచ్చిపోతానేమో అంటాడు. అలా అంటున్నాడంటే వాడు ఉపాధితోటి మమేకమై ఉన్నాడు అని అర్థం. ఉపాధితో మమేకమై ఉన్నాడు. ఇంకొకటి అంటాడు, వయస్సా? వయస్సు ఏమిటి? ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్. దేహానికి ఉంటుంది వయస్సు, దేహం పుడుతుంది, దేహం పోతుంది, నాకేమిటి సంబంధం అన్నాడు అనుకో. అండవు, అలా పైకి అంటాడా? అలా అండవు, అలా ఉంటాడు. అలా ఉంటాడనుకోండి, వాడు ఆ ఉపాధి సంబంధాన్ని తిరస్కరించాడు అని అర్థం. ఆ విధంగా తిరస్కరిస్తే వాడు ఏమైపోతాడో తెలుసునండి, అక్షరంలో ఉంటాడు వాడు. అక్షరం ప్లాట్ఫారం అయిపోతుంది వాడికి. కొంతమందికి దేహమే ప్లాట్ఫారం, వీడికి అక్షరము ఈజ్ హిజ్ ప్లాట్ఫామ్. దేహోపాధి త్యాగం చేస్తాడు కనుక అక్షరం అనే ప్లాట్ఫామ్లో ఉంటాడు. ఎప్పుడూ కూడా దేహోపాధి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దాన్ని తిరస్కరించడం అభ్యాసం చేయాలి. దేహోపాధిని పట్టుకోకూడదు గట్టిగా. దేహోపాధి ఎందుకంటే వచ్చే వయస్సే కానీ పోయే వయస్సే కానీ వచ్చేది ఏమీ లేదు. వయస్సు పెరిగి కొలది దేహోపాధి త్యాగం చేయకపోతే ఈ దేహము అది ఒక ట్రాప్ అయిపోతుంది. ఇట్స్ బికమ్స్ ఎ ట్రాప్. మౌసు ట్రాప్లో మౌసు చిక్కుకుపోయినట్టుగా ఈ దేహం అనేటువంటి ట్రాప్లో చిక్కుకుపోతాడు. గిలగిల్లాడిపోతాడు మనిషి. ఏదో ఫైల్ పట్టుకు తిరుగుతూ ఉంటాడు ఈ సెక్షన్ నుంచి. ఎక్కడికి రా వెళ్తున్నావు అంటే కార్డియాలజీ డిపార్ట్మెంట్కి వెళ్తున్నా. ఈ ఫైల్ పట్టుకుని కార్డియాలజీ దగ్గర నుంచి మళ్ళీ అక్కడి నుంచి ఇంకో చోటుకి తరివేస్తారు వాళ్ళు. ఎక్కడికి తరివేస్తారంటే ఆ డయాగ్నాస్టిక్ సెక్షన్కి ఎక్స్రే పట్టుకుని ఉంటాడు. మళ్ళీ ఈ ఫైల్ పట్టుకుని ఎక్స్రేకి పోతాడు. ఎక్స్రే దగ్గరికి వెళ్తే అకౌంట్స్కి వెళ్ళి బిల్లు కట్టి ఆ రిసీట్ పట్టుకుని ఉంటాడు. మళ్ళీ ఈ ఫైల్ పట్టుకుని అక్కడికి వెళ్తూ ఉంటాడు. అలాగ వీడిని వీడంతా వీడు వెళ్ళలేకపోతే ఓ వీల్ చైర్లో పెట్టి తిప్పుతూ ఉంటాడు. మొత్తానికి తిప్పేస్తూ ఉంటారు. వీడికి సంక్రమణం చేస్తూ ఉంటాడు. దేహాభిమానం, నాకు నీ కార్డియాలజీ వద్దు ఏమొద్దు, గుండె కొట్టుకున్న సేపు కొట్టుకుంటుంది, ఆగినప్పుడు అవుతుంది, జయ పరమేశ్వర అన్నవాడికి ఫ్రీ, హీఈస్ ఫ్రీ. కైండ్ ఆఫ్ రగడ్నెస్ ఉండాలండో, లేకపోతే అలా దేహాన్ని అలా పట్టు కూర్చుంటే మనం దాన్ని నిర్వహించలేమండి. ఎందుకు ఇది ఎక్కువ కాలం బతకడం? క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. వై లెంగ్త్ ఆఫ్ లైఫ్? ఇన్ఫ్యాక్ట్ యూ నెవర్ డై. వై షుడ్ యూ లివ్ లాంగర్? యు ఆర్ ది లైఫ్ ఇట్ సెల్ఫ్. వై షుడ్ యూ లివ్ లాంగర్? ఇన్ఫ్యాక్ట్ నేను ఐ షుడ్ లివ్ లాంగర్ అనుకోవడం అంత అజ్ఞానం అదే కానీ కాదు. ఐ షుడ్ గివ్ అప్ క్విక్లీ అని అనుకోవాలి. త్యాగం చేసి పారేయాలి దేహాన్ని. పాము కుదుసాన్ని విడిచినట్టుగా విడిచిపెట్టి పారేయాలి. భావనాత్మకంగా త్యాగం చేసేయాలి. నిరస్త అప్పుడు మీరు ఆ అక్షర స్వరూపంలో మీ ప్రయత్నం ఏమైనా ప్రయత్నం చేస్తే వచ్చేది కాదు. అతి సహజంగా స్పాంటేనియస్గా మీరు ఆ అక్షర స్వరూపంలో నిలిచి ఉంటారు. కష్టమండి ఈ సమాచారం, కొంచెం కఠినం. అంటే మీకు సాధకులకు ఇలాగ వాటర్ ప్లేట్ కంపార్ట్మెంట్స్ ఏం కావు. ఇది ఇంకా అలా చర్చ కోసం అలాగే ఇదే అదే అని అంటారు తప్ప మనం కొంత ఇది కొంత అది కూడా అభ్యాసంలో పెట్టుకోవాలి. వాటర్ ప్లేట్ కంపార్ట్మెంట్స్ ఏం కాదు, ఇట్స్ ఎ ప్రోగ్రెషన్. గ్లాసెస్ ఇక్కడ ప్రోగ్రెసివ్ గ్లాసెస్, ఇది కూడా ప్రోగ్రెసివ్. ఆ భక్తిలోంచి అలా జ్ఞానంలోకి ప్రోగ్రెసివ్ గ్లాసెస్ అంటే తెలుసు కదండి. మీకు అక్కడ డిమార్కేషన్ ఏ ఉండదు. ఇక్కడ గీత, ఈ ముందు ఈ గ్లాసు వేరు, ఆ అలా ఉండదు. ప్రోగ్రెసివ్. కానీ అండర్స్టాండింగ్ కోసం మటుకు డిమార్కేషన్ ఉన్నట్టుగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడనుకోండి, కింద పోర్షన్ ఇంత, పై పోర్షన్ అంత అని కాగితం మీద వేసిస్తాడు. అక్కడ మీకు గీతలు ఉంటాయి,
ఇది వేరే అది వేరు. కానీ తీరా చేయించేప్పటికీ ప్రోగ్రెస్ అలా ఉంటుంది. ఆ భక్తిలోంచి ఈ జ్ఞానంలోకి వచ్చేస్తారు. ఈ జ్ఞానము అటువంటి భక్తిని చాలా బలం చేసి పెట్టేస్తుంది. కాబట్టి అటువంటి ఆత్మ స్వరూపము కంటికి కనపడుతుంది. కంటికి కనపడాలని మీరు అనుకోకూడదు. మేము ఆత్మనిష్ఠులమై ఉన్నాము, బ్లూ కలర్లో ఫ్లాష్లు వస్తూ ఉంటాయి, అలా మొదలెట్టకూడదు. ఎందుకంటే అది అవ్యక్తం. అది బ్లూ కలర్లో ఫ్లాష్ వచ్చిందంటే మీకు ఏమీ తెలియలేదని అర్థం. మా గురువు గారికి వస్తుంది, మళ్ళీ ఇంకో గురువు ఒకడు స్వయం కన్ఫ్యూజ్డ్ పరాన్ కన్ఫ్యూజ్ అయ్యంతి గురువు. అంతకంటే ఇంకేమీ లేదు. ఈ ఫ్లాషెస్ ఏదో కనపడింది, ఇది కనపడింది, అది కనపడింది, యు ఆర్ కన్ఫ్యూజ్డ్ అండ్ యు ఆర్ ఇమాజినింగ్ అని మీరు చెప్పేసేయచ్చు, ఏమీ సందేహం లేదు. ఎందుకో తెలుసిన, అవ్యక్తం అకరణ గోచరం. అది ఇంద్రియ గోచరము కాదు. ఆత్మ ఆత్మేంద్రియ గోచరం ఎలా అవుతుందండి? ఇంద్రియ గోచరము కాదు, దాని ఎందు నిలిచి ఉందిట. ఆ వ్యక్తాన్ని శంకరులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎదు హి లోకే కరణ గోచరం తద్ వ్యక్తం. ఏదైతే లోకంలో, లోకంలో అంటే మన అనుభవంలో, ఈ సంసార అనుభవంలో ఏదైతే కంటికి కనపడుతూ ఉంటుందో ఇంద్రియ గోచరం కంటికి కనబడుతుంది, లేకపోతే చెవికి వినబడుతుంది, లేదా మనస్సు చేత మననము చేయబడుతుంది, లేదా బుద్ధి చేత తెలియబడుతుంది, కాగ్నైజ్ అంటారు, కాగ్నిషన్, బుద్ధితో తెలుసుకుంటారు. ఇవన్నీ కూడా కరణ గోచరం అనే అర్థం. అలా ఏదైతే ఉంటుందో తత్ వ్యక్తం ఉచ్యతే, అది వ్యక్తము అనబడుతుంది. ఈ అంజు, అంజు ధాతువు, అంజేహ ధాతో తత్కర్మకత్వాతో. ఏమన్నా కర్మ అంటే అర్థం అని అర్థం. ధాతువుకి అర్థాన్ని కర్మ అంటారు, ధాతువు యొక్క అర్థాన్ని కర్మ అంటారు. అది ఒక పారిభాషిక పద్ధతి. కాబట్టి ఇప్పుడు గతి కర్మ అంటాడు. గతి కర్మ అంటే గతి అనే అర్థము గల ధాతువు. కాబట్టి అంజు ధాతువు, అంజు ధాతువు నుంచి ఆ తప్రత్యయం చేరుస్తాం. ఎండ్లో వస్తుంది ప్రత్యయం, కకారం పోయి తా మిగులుతుంది. అంజు తా, అంజు తా, ఈ ఉపసర్గ వ్యంజు తా అనకారం లోపిస్తుంది, నకారం లోపిస్తుంది. వ్యజ్ఞు తా చోహు వ్యక్త, అలా తయారైంది అది, అక్కడ అంజు నుంచి వచ్చింది అది, ఆ నకారం లోపించి అంజు నుంచి వచ్చింది. సో కాబట్టి అంజేహ ధాతో, ఆ అంజు ధాతువుకి అర్థం ఏంటంటే తెలియట, ప్రకాశించుట అనేదో అలాంటి అర్థం ఉంది. ఆ అర్థాన్ని బట్టి వ్యక్త అంటే గోచరమయ్యేది, ఇంద్రియములకు గోచరమయ్యేది అని అర్థం. తెలిసేది, కనబడేది, వినబడేది, ఆఘ్రాణించబడేది. ఆ అర్థము అంజు ధాతువుకి అలాగే తెలియట అనే అర్థము కలదు. కాబట్టి వ్యక్తం అంటే అది అర్థం. అది ఇదంతో అక్షరం తద్విపరీతం. ఈ అక్షర పరబ్రహ్మ ఉన్నది చూసారా, అక్ష ఈ పరమాత్మ అక్షరము అవినాశి, ఇది తద్విపరీతం అంటే ఇంద్రియములకు గోచరమగుట వ్యక్తము, దానికి విపరీతం, దానికి ఆపోజిట్ అంటే అవ్యక్తం. కాబట్టి యూ డోంట్ ట్రై టు నో ఇట్, దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయొద్దు. తెలుసుకునే ప్రయత్నం చేస్తే అది మీకు దొరకదు. తెలుసుకునే ప్రయత్నం డ్రాప్ చేసేయండి. డ్రాప్ మెడిటేషన్ చేసి ప్రయత్నం చేస్తే మెడిటేషన్ ఉండదు. నిద్రపోవడానికి మీరు బాగా ప్రయత్నం చేశారనుకోండి, మీకు నిద్ర పట్టదు. మెడిటేషన్కి బాగా ప్రయత్నం చేశారనుకోండి, మెడిటేషన్ రాదు. ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం, గట్టిగా ప్రయత్నం చేసేస్తున్నాను నేను అని అన్నారనుకోండి, మీకు తెలియదు. యు డ్రాప్, డ్రాప్ ఇట్, డ్రాప్ ది ఎఫర్ట్ టు స్లీప్, యు సరెండర్ టు స్లీప్. Drop the effort to meditate. You surrender to meditation. You surrender to yourself. A inner silence ki surrender hai pohne. Just be. Just be. Don't try anything. Do not try. Or you put it the other way. Try to be. Try to be. Nothing more. Adi avyaktam. Indriya gocharam kaadu. Sishtaihi cha.
ఉచ్యమానై విశేషణై విశిష్టం. మరైతే అది అవ్యక్తము, ఇంద్రియ గోచరము కాదు, బుద్ధికి గోచరము కాదు, దాన్ని మరి వర్ణించడం ఎలా సంభవము అంటే శిష్యులు జ్ఞానులు ఇక్కడ వేసిన విశేషణములతోటి దాన్ని వర్ణించి పెట్టారు. మీరు ఆ విశేషణాలను పట్టుకుని దాన్ని చేరుకోవాల్సింది. ఆ విశేషణాలన్నీ కూడా నెగిటివ్గా ఉన్నాయి చూడండి. అక్షర అంటే నెగిటివ్, అవ్యక్త అంటే నెగిటివ్, ఆ రకంగా అలాంటి విశేషణాలే ఉంటాయి, అంతా నెగిటివ్ విశేషణాలే ఉంటాయి. నెగిటివ్ అండర్స్టాండింగ్ ఈజ్ ది హయ్యెస్ట్ అండర్స్టాండింగ్. ఆ లెవెల్లో ఉంటుంది అది నెగిటివ్ అండర్స్టాండింగ్. వీడికి పాజిటివ్ కావాలి, అంతా పాజిటివ్ కావాలి, వాడు పనికిరాడు. దానికి పాజిటివ్ కావాలన్నవాడు పనికిరాడు, వాడు చక్కగా మత్కర్మ కృణిమత్ పరమహ దేహాభిమానం ఉండి పాజిటివ్, నాకు పాజిటివ్ కావాలి అన్నవాడికి మత్కర్మ కృణిమత్ పరమహ. నెగిటివ్ అండర్స్టాండింగ్ ఇస్ ది హయ్యెస్ట్ అండర్స్టాండింగ్. నెగేషన్, నెగేషన్ నాట్ రిజెక్షన్, నెగేషన్. ఉపాధిని తిరస్కారం, జగన్ నిరాకరణం, శుద్ధ అసంగ స్వరూపుడుగా నిలిచి ఉంట అష్టావక్ర మహర్షి అంతటి వాడు అవి ఉండాలి ఆ స్థితి చేరుకోవడానికి. అది కాబట్టి ఇప్పుడు చెప్పండి, దేహాభిమానం ఉంది, నేను నాది అంటూ ఉంటాడు, నా ఇల్లు నా వాకిలి అంటాడు, వాడికి ఏది సూటబుల్ ఈ రెండింట్లోనూ? శ్రీకృష్ణుడు చక్కగా ఆలోచించి ఆ మొదటిదే నువ్వు పెట్టుకోరాత అని అర్జునుడికి సలహా ఇచ్చాడు. సుగమం అది, అంతేకాదు సుపీరియర్ అని కాదు, సుగమము. ఎనీవే తద్ ఏ చ అపి పర్యుపాసతే, దాన్ని కూడా ఉపాసన చేసే మహాత్ములు లోకంలో ఉన్నారు. తేషాం ఉభయేషాం, ఈ రెండు కేటగిరీలు, కేటగిరీలు ఉభయేషాం. ఉభయ శబ్దము ద్వివచనం ఉండదు, ఏకవచనం బహువచనమే ఉంటుంది. అంచేతన తేషాం ఉభయేషాం బహువచనమే. ఈ కేటగిరీ భక్తులు ఉన్నారు, ఈ కేటగిరీలో ఆత్మనిష్ఠులు ఉన్నారు. ఈ రెండు కేటగిరీల వాళ్ళల్లో కే యోగ విత్తమాహ, కే అతిశయేన యోగ విదహ ఇత్యర్థ. వీరిలో ఆ సాధన యొక్క పటిమ, సాధన జ్ఞానం, సాధన పటిమ ఎవరికి బాగా తెలుసును అని అడిగాడు. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఆన్సర్ మీకు స్పష్టంగా తెలిసిపోయిందిగా. ఈ అక్షరోపాసకుడు ఉన్నాడే, వీడి సాధనే ఉండదు, అన్ని సాధన కూడా విడిచిపెట్టేయాలి. సాధనాలే దృష్టి కూడా విడిచిపెట్టేసి కూర్చుంటాడు. కాబట్టి ఎంతో కొంత సాధన చేసుకోవాలి అన్నవాడికి వాడు సరైన వాడు కాదు. అష్టావక్ర మహర్షి దగ్గరికి వెళ్ళి నన్ను ఏం సాధన చేయమంటావని అడిగాను. అడిగితే ఆయన ఏమని చెప్పాడంటే సర్వ సాధనలను త్యాగం చేసి కూర్చుండిపో అని చెప్పాడు అష్టావక్ర గీతలో. నిజంగా ఇది ఆ స్థాయికి చేరుకున్న వివేకికి అది అమృతం. కానీ ఆరంభంలో ఉన్నవాడికి, అర్జునుడు లాంటి వాడికి అది అనుకూలం కాదు. అర్జునులో ఉన్నవాడికి నువ్వు కర్మ చేయి, నీ కర్తవ్య కర్మ చేయి, పో నిలబడు, ఉత్తిష్ట అని చెప్పాలి. కాబట్టి సాధన మీరు చేయదలుచుకుంటే, మీరు సాధన మీకు అవసరము, నేను సాధన చేసుకోవాలి అనుకుంటే మీరు అష్టావక్ర మహర్షి దగ్గరికి వెళ్ళకూడదు, ఆ ప్రథమ భాగానికి వెళ్ళాలి. అర్జునుడిని మనస్సులో పెట్టుకుని నాయన నీకు ఆ రెండోది వద్దు, ఆ మొదటిది పెట్టుకో అని చెప్పబోతున్నాడు. మరి రెండో వాళ్ళు వాళ్ళు ఎందుకు పనికిరాను, వాళ్ళ గురించి నీకెందుకు, వాళ్ళని నేను చూసుకుంటా, వాళ్ళు నాలో కలిసిపోయినారు ఇప్పటికే, కాబట్టి వాళ్ళ గురించి నువ్వు చెప్పి పెట్టకో, నువ్వు సాధన ఈ విధంగా చేయి అని చెప్పబోతున్నాడు. ఓం పూర్ణ